రాజు గారు గుమగుమల్లో ఈ రోజు ఏం వెరైటీ చేయబోతున్నారు ఫ్రై ఐటమ్ చేస్తున్నానండి బెండకాయ బూందీ ఫ్రై బెండకాయ బూందీ ఫ్రై సో కొంచెం బాగా ఇట్లా క్రిస్పీ క్రిస్పీగా కరకరలాడుతూ ఉండేలాగా కొంచెం మెత్తగానే వస్తుంది ఓకే అంటే బూందీ కాంబినేషన్ లో కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది ఓకే ओके मरी बेंडकाय बूंदी फ्राई की कावाल्सिन पदार्थालु अंटे चूद्दाम बेंडी बूंदी फ्राई तयारु चेयडानिकि कावाल्सिन पदार्थालु बेंडकाय मुक्कलु ओक कप्पु शनग पिंडी ओक कप्पु अल्लं वेल्लुल्लि पेस्ट ओक टी स्पून उप्पु तगिनंत కారం తగినంత పసుపు చిటికెడు పోపు దినుసులు 1 టీ స్పూన్ ఎండుమిరపకాయలు 2 తరిగిన పచ్చిమిరపకాయలు 2 వెల్లుల్లి రెబ్బలు 4 కరివేపాకు 2 రెమ్మలు కొత్తిమీర కొద్దిగా నూనె డీప్ ఫ్రైకి సరిపడా ధనియాల పొడి 1 టీ స్పూన్ జీలకర్ర పొడి 1 టీ స్పూన్ ఓకేండి మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా రాజగారు మొదలు పెడదామా ఓకే అండి సో ఇక్కడ ముందుగా మనం బూందీ రెడీ చేసుకున్నాం ఓకే సో బూందీ కూడా మనం ఫ్రెష్ గా ఇప్పుడే రెడీ చేసుకుంటున్నామా yes షాప్ లో దొరుకుతుంది కదా మనకి బూందీ కార బూందీ అదేనా వాడుకోవచ్చు అది వాడేసుకోవచ్చు ఓకే శనగపిండి దీంట్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఓకే కొద్దిగా కారం కొద్దిగా ఉప్పు అండి ఓకే కొంచెం జారుడుగా కలుపుకోవాలి ఇట్ వైప్ కూడా ఆన్ చేసుకున్నాను స్టవ్ ఓకే బెండకాయలు కూడా కొద్దిగా ఎక్కువ నూనె వేసి ఫ్రై చేసుకుంటాను ఓకే సో మరి అన్ని క్రిస్పీ క్రిస్పీగా వేయించేస్తాం కదా అప్పుడు మరి కరకరలాడుతూ ఉండదా ఇది ఫ్రై ఆ బెండకాయ ఏంటంటే మరి మొత్తం క్రిస్పీ వచ్చేంత వరకు వేయించట్లేదు కొంచెం మనకు అది అంటే వేగ్తి సరిపోతుంది ఓకే ఓకే సో కాస్త పచ్చదనం పోయేలాగా yes అండి ఓకే బేసిక్ ఫ్రై ఏంటంటే బూందీ రెడీగా ఉంటే ఫాస్ట్ గా అయిపోతుంది బూందీ రెడీగా లేకపోతే ఆ బూందీ ప్రాసెస్ చేసుకోవడం అనేది మనకి కాస్త టైం పడుతుంది కానీ యాక్చువల్ రెసిపీ అయితే ఫాస్ట్ రెసిపీ సో ఎప్పుడైనా మనకి ఇంట్లో కొంచెం బూందీ ఉన్నప్పుడు రెగ్యులర్ గా బెండకాయ ఫ్రై అనగానే పోపు పెట్టేసుకొని అట్లాగే వేయించుతుంటాం కదా సో ఎన్నిసార్లు తిన్నా బెండకాయ వేపుడు మనకి ఒకేలా అనిపిస్తుంది కొంచెం డిఫరెంట్ గా ఉండాలి అంటే స్నాక్స్ ఎలాగో ఇంట్లో కామన్ గా ఉంటాయి బూందీ నాకు తెలిసి మోస్ట్లీ అందరి ఇళ్ళల్లో కూడా ఉంటుంది కాబట్టి హ్యాపీగా ఎప్పుడైనా ఆ కాస్త బూందీని తీసి అట్లా ఫ్రై లో వేసేస్తే టేస్ట్ డిఫరెంట్ గా వచ్చేస్తుంది యా సో యాక్చువల్ గా అయితే మనం వంట చేసేటప్పుడు మనకు ఐడియా రాదు కానీ ఇప్పుడు మేము ఇట్లా చూపిస్తున్నాం కాబట్టి రేపు మీరు బెండకాయ ఎప్పుడైనా వేయించుదాం అనిపించినప్పుడు మీకు ఖచ్చితంగా ఈ ఐడియా వస్తుంది నాకు తెలుసు ఎందుకంటే చాలా మంది చూసిన వాళ్ళు అప్పుడప్పుడు మీరు చూపిస్తే మాకు ఐడియాలు వచ్చి చేసామని చెప్తూ ఉంటారు బయట కలిసినప్పుడు సో ఫాలో అయిపోయింది ఓకే ఇప్పుడు బూందీ కూడా వేడి అయిపోయిందండి గుంట కట్టేసారా सो बूंदी गिरेट मन को मार्केट दी तो बूंदी वेस बूंदी चक्कर वस्तु इधना गुंट गिरेट तो गुंट गिरेट का चिल्लल गिरेट दूसरे इतने क्रे वो हापीगा बूंदी एन कं दुट अच्छे पिं वेसा नूने लगे पड़ती किंदक पड़ा इकड नून वेड़े इंद्र बेंडकाय वेसे ఇవన్నీ వేసేయాలా రాజు గారు ఆ మొత్తం వేసేసి ఓకే సో ఇక్కడ చక్కగా బూందీ రంగు రావాలి అండ్ అలాగే బెండకాయ ముక్కలు కూడా రంగు రావాలి రెండు రంగు వచ్చేలోగా మీరేం చేస్తారు చిట్కా చూస్తారు సో ఇప్పుడు చిట్కా చూద్దాం ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా పెళ్ళిళ్ళప్పుడు ఫంక్షన్లప్పుడు ముఖానికి మేకప్ వేసుకుంటూ ఉంటాం కదా ఇలాంటప్పుడు మేకప్ ఎక్కువసేపు అంటే సాయంత్రం వరకు కూడా తాజాగా ఉండాలి ఫ్రెష్గా ఉండాలి అంటే మార్నింగ్ మేకప్ వేసుకోకముందు యాపిల్ గుజ్జు తేనె రెండు కలుపుకొని బాగా పేస్ట్ లాగా తయారు చేసుకొని ముఖమంతా అప్లై చేసుకొని ఒక 10 నిమిషాల తర్వాత చల్లటి నీళ్ళతో కడుక్కోవాలి ఇలా కడుక్కున్న తర్వాత మేకప్ వేసుకున్నట్లయితే మేకప్ సాయంత్రం వరకు కూడా తాజాగా ఉంటుంది ఓకే అండి చిట్క చూసేశారు కదా సో బెండకాయలు కూడా చక్కగా దగ్గరికి అయ్యాయి అంటే ముడుచుకున్నాయి కొంచెం సో ఇక్కడ నాకు బూందీ రెడీ అయిపోయింది బూందీ రెడీ అయిపోయింది సో ఇదొక బౌల్ లోకి చేసుకుందాం ఓకే కొంచెం రంగు వస్తే బెండకాయలు కూడా తీసేసుకోవచ్చు మనం ఆయిల్ కొంచెం పక్కన పెట్టేసి సో ఇక్కడ మనం పోపు పెట్టేసుకున్నాం అండి ఓకే
దీంట్లో కొద్దిగా ఆయిల్ ఓకే బెండకాయ ఫ్రై అంటే అందరికి చాలా ఇష్టం కదా yes అండి దొండకాయ ఫ్రై కంటే బెండకాయ ఫ్రై అంటే అందరికి చాలా ఇష్టం కదా బేసిక్ గా వేపుకు తినడం అంటే నాకు చాలా ఇష్టం అందుకనే రాజు గారు జనరల్ గా బెండకాయ వేపుడు అనగానే కొంచెం ఎక్కువ ఆకలి వస్తుంది కదా yes యూజువల్ గా కూడా yes అండి ఆ అదే చెప్తున్నా ఇప్పుడు దాంట్లో పోపులు రాజు గారు ఏం చేశారు అంటే ఎండు మిరపకాయలు నేను కూడా కొంచెం వేపుకు తింటున్నాను మనకి వేపుకు తినడమే పరి కానివ్వండి ఓకే ఎండు మిరపకాయల తర్వాత పోపు దినుసులు సో దీంట్లో ఎండు మిరపకాయలండి ఓకే పచ్చిమిర్చి రాజు గారు పచ్చిమిర్చి సారీ రాజు గారిని వేపుకు తినడం ఎక్కువైపోయి ఆయన ఏ మిర్చి ఏదో చెప్తానికి చూసారు అలా కన్ఫ్యూజ్ అయిపోతారు వెల్లుల్లి దెబ్బలు ఓకే కొంచెం నా కోసమే ఎక్కువ వేస్తారు వెల్లుల్లిపై రాజు గారు ఎందుకంటే నాకు ఇష్టం అని సో బట్ అంటే అది బాగా అలవాటున వాళ్ళ టేస్ట్ అనేది చాలా బాగుంది కరివేపాకుడిని ఇది మాత్రం రంగు వస్తే చాలా రాజు గారు చాలండి తీసేసుకో అంటే ఎట్లాగో కొంచెం వేగుతూ ఉన్నప్పుడు వేసేసుకోవచ్చా లేకపోతే తీసి పక్కన పెట్టేద్దామా పక్కన పెట్టేసుకుందాం ఓకే ఓకే బండగలు వేగిన వాసన చాలా బాగుంది చాలా బాగుంటుంది దీంట్లో యాక్చువల్లీ ఉప్పు కారం వేసుకొని అట్లా అన్నంలో కలిపేసుకొని తిన్నా కూడా బాగుంటాయి సో సైడ్ డిష్ గా కూడా తింటుంటారు కదా కొద్దిమంది తింటూ ఉంటారు జనరల్ గా మనం ఆ పొటాటో ఫ్రై అప్పుడప్పుడు చేసుకొని ఉప్పు కారం వేసేసి తింటాం కదా ఇట్లా స్లైసెస్ చిన్న చిన్న కట్ చేసి సో అవి ఇస్తారా దీంట్లో వేసేసుకుందాం బెండకాయ ముక్కలు దీంట్లోనే పసుపు ఓకే కొద్దిగా కారం అలాగే సరిపడా ఉప్పు అండి ఓకే రాజుగారు బూందీ అక్కడ దాచేసుకున్నారా మీరు లేదండి యాడ్ చేస్తానండి ఆహా ఇక్కడ పెట్టుకోవచ్చు కదా అని ఓహో సరే అండి సరిపడా అంతనే వేస్తాను దీంట్లో ఆ మిగిలింది నాకు ఇవ్వాలి ఓకేనా సో ఇప్పుడు దీంట్లో మనం ముందుగా వేయించి పెట్టుకున్నా బూందీ అంటే మనం ఎలాగో బూందీలో కూడా ఫ్లేవర్స్ యాడ్ చేసాం కదా ఆ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అది యాడ్ చేసాం కదండి బాగుంది రాజుగారు కరకరలాడుతూ థాంక్యూ ధనియాల పొడి కొద్దిగా జీలకర్ర పొడి వంట చేసుకుంటూ తింటుంటే చాలా బాగుంటుంది యాక్చువల్ గా yes అందుకే నేను అందరూ అంటుంటారు బజ్జీలు చేసినప్పుడు లేకపోతే బజ్జీ కర్రీ ఇలాంటి చేసినప్పుడు మిగలవ మిగలవ అని ఎలా మిగులుతాయి ఇలా పక్కన ఒకరు తినేసేస్తూ ఉంటే అందుకే కొంచెం అంటే ఒక రెండు ఆయిల్ ఎక్కువ వేసుకుంటూ ఉంటారు ఇయ్యాలి వేస్తేనే బాగుంటుంది కూరలో కొంచెం మనకు బాగుంటుంది కాదు మిగులుతుంది మిగులుతుంది యా కరెక్ట్ ఓకే సో రెడీ నైస్ పైన నుండి ఇంకొద్దిగా కొత్తిమీర ఓకే ఓకే బెండకాయ బూందీ ఫ్రై రెడీ అండి సో బెండకాయ బూందీ ఫ్రై రెడీ అయిపోయిందండి కలర్ఫుల్ గా మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం బెండి బూందీ ఫ్రై తయారు చేసే విధానం ఒక బౌల్ లో శనగపిండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని కాగే నూనెలో బూందీలా పోసి డీప్ ఫ్రై చేసుకోవాలి ఒక పాన్ లో నూనె వేసి బెండకాయ ముక్కలు వేసి వేయించాలి మరొక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు పోపు దినుసులు తరిగిన పచ్చిమిరపకాయలు వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు వేయించిన బెండకాయ ముక్కలు వేసి వేగనివ్వాలి దీనిలో పసుపు కారం ఉప్పు వేసి వేగనివ్వాలి తర్వాత బూందీ ధనియాల పొడి జీలకర్ర పొడి వేసి బాగా కలుపుకోవాలి ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బెండి బూందీ ఫ్రై రెడీ బెండకాయ బూందీ ఫ్రై తయారీ విధానం చూసారు కదా రాజు గారు టేస్ట్ చూద్దామా ఓకేనండి బాగుంది రెండింటి కాంబినేషన్ బాగా కుదిరింది ఇప్పుడు బెండకాయలు మనం ఇంకా బాగా వేయించేసుకుంటే దీని చక్కగా వారం పది రోజులు కూడా ఉంటుంది ఉంటుందా మాయిశ్చర్ లేకుండా ఉంటే మామూలు బెండి ఫ్రై చేసుకుంటాం కదండి కొబ్బరి పొడి అది వేసుకుని సో దాన్ని నిల్వ చేసుకుంటారు సో ఇది కూడా ఇంకొంచెం ఎక్కువ మనం ఫ్రై చేసేది దీని కూడా మనం అలాగే పెట్టేసుకుంటాం డబ్బాలో వేసి పెట్టేసుకోవచ్చు ఓ నైస్
బాగుంది. ఎందుకంటే రెగ్యులర్ గా మనము ఇప్పుడు రసం పప్పుచారు ఇట్లాంటివి రెగ్యులర్ గా చేస్తూ ఉంటాం కాబట్టి చాలా మందికి ఏదైనా సైడ్ డిష్ ఉంటేనే పప్పుచారుతోనైనా కూడా మొత్తం తినేస్తారు, లేదు అంటే మాత్రం మళ్ళీ అది లేదా ఇది లేదా అని ఇది చేస్తుంటారు. కానీ బాగుంది రాజు గారు, టేస్టీగా ఉంది ఫ్రై. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, చాలా సింపుల్ గా చేసేసుకోవచ్చు బూందీ కనుక రెడీగా ఉంటే, లేదా బూందీ చేసుకోవడం కూడా చాలా సింపుల్. మరి రాజు గారు చూపించారు కదా, మీరు కూడా ట్రై చేసేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. క్యారెట్ అనేది మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది, కంటి ఆరోగ్యానికి చాలా ఉపయోగపడుతుంది. అలాగే జీవక్రియలు మెరుగుపడడానికి కూడా క్యారెట్ చాలా వరకు దోహదం చేస్తుంది. ఇందులో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండడంతో రకరకాల క్యాన్సర్లు రాకుండా నివారిస్తుంది. అందుకే క్యారెట్ని మన రోజువారీ ఆహారంలో ఒక భాగం చేసుకోవడం చాలా చాలా అవసరం.